అంతఃస్రావీకరణ వ్యవస్థ. కప్పలోపటి నాడీ వ్యవస్థ ఎంత ముఖ్యమో అంతఃస్రావీకరణ గ్రంథులు కూడా అంతే ముఖ్యము. ఈ రెండు వ్యవస్థలు కూడా జీవి యొక్క నియంత్రణను, జీవక్రియలను నియంత్రిస్తూ ఉంటాయి. శరీరం లోపల ఈ గ్రంథులు వివిధ భాగాల లోపల ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసినటువంటి రసాయనిక పదార్థాలను హార్మోన్లు అంటారు. ఈ గ్రంథులు నాళాలను కలిగి ఉండకపోవడం వలన వీటిని వినాల గ్రంథులు అని అంటారు, లేదా డక్ట్లెస్ గ్లాన్స్ అని అంటారు. అయితే ఈ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి స్రావకాలు అవసరమైన భాగాలకు చేర్చడానికి ఈ గ్రంథులు ఉత్పత్తి చేసిన హార్మోన్లను రక్తంలోనికి విడుదల చేస్తాయి. రక్త ప్రవాహము జీవి యొక్క శరీరం అంతా జరుగుతుంది. ఇవి రక్తం ద్వారా ప్రయాణించేటప్పుడు అవసరమైన భాగాలు ఈ హార్మోన్లను గ్రహించి జీవక్రియలను జరిపి జీవి జీవించడానికి, సక్రమముగా విధులు నిర్వర్తించడానికి తోడ్పడతాయి. కప్ప లోపల అనేక రకాలైనటువంటి అంతఃస్రావీకరణ గ్రంథులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి, పీనియల్ గ్రంథి, క్లోమము, అడ్రినల్ గ్రంథి మరియు బీజకోశాలు. ఈ అన్ని గ్రంథుల లోపల ప్రముఖంగా చెప్పుకోదగినది పిట్యూటరీ గ్రంథి. దీనిని పీయూష గ్రంథి అని కూడా అంటారు. ఈ గ్రంథి కప్ప యొక్క ఉదర భాగం లోపల ఉంటుంది. ఇది కూడా మూడు భాగాలుగా విభజించబడి అనేక రకాలైనటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, పెరుగుదల హార్మోను వంటి వాటిని. మరియు ఈ హార్మోన్ ఉత్పత్తి చేసినటువంటి ఇది మిగతా గ్రంథులను ప్రేరేపించడం వలన ఆ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి. అందుకే పిట్యూటరీ గ్రంథిని అతి ప్రధానమైన గ్రంథి అని అంటారు. రెండవది థైరాయిడ్ గ్రంథి. ఇది సకశేరుకాలలోని మెడ భాగం లోపల ఉంటుంది. కప్ప లోపల మెడ లేకపోవడం వల్ల తల క్రింది భాగం లోపల థైరాయిడ్ గ్రంథి మరియు పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి ఒక జత, పారాథైరాయిడ్ గ్రంథులు రెండు జతలు ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, పారాథైరాయిడ్ గ్రంథి పారాథార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. మూడవది థైమస్ గ్రంథి కూడా కొన్ని రకాలైనటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి జీవక్రియకు తోడ్పడుతుంది. పీనియల్ గ్రంథి, ఇది మెదడు యొక్క పృష్ఠ భాగం లోపల ద్వారగోర్ధం లోపల ఉంటుంది. ఇది కప్పలో అంతగా అభివృద్ధి చెంది ఉండదు.